ఏమిటంట? బండాపురా, ఏమైంది? మనం పాణి దగ్గరికి వెళ్తున్నామని రియాక్ ఇన్ఫార్మ్ చేయలేదురా? స్టాప్ ద కార్ మ్యాన్, మై బ్లడ్ ఇస్ బర్స్టింగ్. షట్ అప్ మ్యాన్. నువ్వు తనతో టచ్ లోనే ఉన్నావా? లేదురా, కానీ తన ఇంటి నెంబర్ ఉంది. సరే, ముందు ఫోన్ చేయి. There is no place for Mutrabhishekam here. హలో, రియా ఉందా అండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్ళి. రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్. స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపులుసులతో మీటింగ్ ఉంది. కారెక్కండి, మిస్ అయితే ఇంకేమైనా ఉందా? జాపనీస్ విల్ గెట్ హిమ్. రాకేష్ వెడ్స్ రియా. Hey, thanks for the suit, eh? వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో, ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పెంచేసి. పాణి దొరికాడు రియా. పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం. అలాగా, పాణి దొరికాడన్నాను కదా, ఈ గార్డెన్ చేసుకుంటానంటావంటి? నీకేమైనా పిచ్చా వెంకట్? నిన్ను నువ్వే మోసం చేసుకోకు రియా. పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు, అందుకే వాడికి నచ్చిన మొయింగ్యా కోసం ఇప్పుడు కూడా తింటున్నావు. మొర్ర ముసర లహే మాంబో అమాంబో ఇటాలియాను మాంబో అమాంబో అమాంబో మాంబో వన్ ఎంచిలా దహే మాంబో ఆ రాకేష్, గాడిదలు ఎప్పుడు గుర్రాలు అయిపోలేవు రియా. వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు, ప్రైస్ ట్యాగ్. షట్ అప్ వెంకట్. రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు. అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు. మై 2 lakh రోహిత్ బాల్చర్వారి. ఎందుకురా మీరంతా చట్నీ తింటారు? అది మీ చట్నీ సార్. ఏమైంది ఇప్పుడు శర్వానికి? ఎక్కడ కనిపోను సార్. సార్ సార్, 2 మినిట్స్ సార్, నేను వెళ్ళి వెట్రే క్లీన్ చేసుకుని వస్తాను సార్. ఓకే సార్, తప్పకోండి సార్. గో మ్యాన్, గో, గెట్ ఇట్ సూన్. ఎవరా చట్నీని కనిపెట్టింది రియా? లేట్ అవుతోంది, త్వరగా రామ్మా. పిన్ని, పెళ్లి సారీ సూపర్ గా ఉంది. రియా, నేను నిఖిల్ని అరిచి కాల్ చేస్తావేమో, చంపేస్తారు. పిచ్చి పిచ్చి పనులు చేయకండి, వెళ్ళి రాకేష్ ని పంపించు. ఇప్పుడు నేను వెళ్ళానంటే అమ్మాయి నచ్చక పెళ్లి కొడుకు బారిపోయాడంటారు రియా. ఆ చెప్పు నిఖిల్, ఇది రైట్ టైం. కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా, రియాన్ తీసుకొని పరిగెత్తికి వచ్చాయి. ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? మరి పెళ్లి మండపంలో ఉన్నది? పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా. నేను ఆల్రెడీ పెళ్లి అయిన వాడిని, రా వెళ్ళిపోదాం. నా పరువు పోతుంది, నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయాని తలుచుకొని తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో, అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలా నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్ రాకేష్, ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్,
నీకిష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో. రియా, నాకు ఒక డౌట్. ఏంటి? పానీకి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? ఏ, అదేం అయ్యి ఉంటుంది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. ఇదిగో బిస్కెట్స్, తిను. హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. బండి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మెన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పాణి కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలి తప్ప మేం చూడకూడదని నేను పాణి ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు ముస్లిం? దొరికేలోకి మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి రేపు ఫోన్ చేస్తే. హలో, ఎక్కడికెళ్ళి వస్తున్నారా? ఇదిగో ఏంటిది? క్వశ్చన్ పేపర్, వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్. ఏం ఫ్రెండ్స్ రా మీరు, ముందు గెలవడానికి మంచి దారి చూపించారు, ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు. వద్దురా, కష్టపడి చదువుకొని రాస్తాను, ఫెయిల్ అయినా పర్వాలేదు. సూపర్ రా. నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు. ఆ క్షణంలో వాడిని నిజంగానే భావమర్దిని చేసుకోవాలనిపించింది. అప్పుడు జయా గుర్తొచ్చి, కంట్రోల్ చేసుకున్నాను. బావా,
నాగిట్టు గుమ్మల్లో పిసిపడతారా? ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి. తెల్లారలోకి వెళ్ళలేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. గెట్ అవుట్ యు రాస్కల్. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. ఆ రాస్కల్స్ కి నా ఆఫీస్ కీస్ ఎలా దొరికాయి? నేనే ఇచ్చాను డాడీ. ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు. మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా? నోరు మూస్తావరియా. తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు. తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారని అడిగారా? కట్ ఆఫ్ 300 కి 298.5 పైన తెచ్చుకోవాలని మీరు ఎంత ప్రెషర్ చేశారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు. ఏం మాట్లాడుతుంది? అదేదేదో బాగుతూ ఉంది. మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న, నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు. ఒక రచయిత అవ్వాలని, ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం. కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న. రియా, ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా? ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా అక్క? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే. ఈ మనసుకి ఏది ఇష్టమో అది చదువు అని చెప్పుంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. ప్రాణాలతో ఉండేవాడు నాన్న. అవును, నిజమే. అది ఆత్మహత్య కాదు, హత్య. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మిల్లీమీటర్, నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్. నా మనసుకు నచ్చిన రూట్ లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు, ఈ సిటీలో ఒకే ఒక అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది, నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెయిన్. ఏమైంది పని? ఇది కొరియాతో మాట్లాడు పని. ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్ కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా. ఉమ్మడి పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత. అరియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. లేండి లేండి, ఇక్కడ 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 టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం. అరియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్కి ఆన్ చేయి. పని, వేరే దారి లేదు. డాక్టర్స్, హాస్పిటల్స్ లేని రోజులు కూడా ఎన్నో ప్రసవాలు జరిగాయి తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. వెంకట్, నువ్వు టవల్స్ పెట్టరా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్ వేణీలు పట్టుకురా. పని, నువ్వు శ్వేత మీద షీట్ వెనకపో. అక్క, పుష్ చెయ్యి. పుష్ చెయ్యి కాబట్టి. పని, క్రౌనింగ్ అవుతుందా అని చూడు. క్రౌనింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. క్విక్.
లేదు, క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత ప్లీజ్ పుష్ శ్వేత. అయ్యో టైడ్ అయినట్టుంది రియా. తను లేపండి నాన్న, తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వ్యాక్యూమ్ కప్ప అదేంటి, దాంతో ఏం చేస్తారు చెప్పు. ఐ షో యూ. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయాలన్నప్పుడు ఒక వ్యాక్యూమ్ కప్ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయచ్చు. ఇది నేను చేయగలను. ఐ కెన్ డు దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. పని ఏదైనా ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్ నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. కమ్ ఆన్ శ్వేత, పుష్ 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 శ్వేత, కమ్ ఆన్ శ్వేత, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ శ్వేత, పుష్ శ్వేత. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు. రియా కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్ నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిల్లీమీటర్ నువ్వు వైరస్ ని బయటికి లా. కమ్ ఆన్ క్విక్ సార్. బయటికి వెళ్ళండి సార్, బయటికి వెళ్ళండి సార్. చెప్పేది వినండి, బయటికి వెళ్ళండి సార్, చెప్పేది వినండి, బయటికి వెళ్ళండి సార్. ఈ వైరస్ కాదురా, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా పో. సారీ సార్. హే నిఖిల్, హాస్టల్ మన వాళ్ళందరినీ లేపు. దొరికిన కార్ బట్టేసి అని తీసుకురా. ఓకే, ముఖ్యంగా ప్రెషర్ కేసు తీసుకురా. ఓకే ఓకే. ఎమర్జెన్సీ, అందరూ వెంటనే పీటీ హాల్ కండి. నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి. ఇదిగో పాని, ఇదిగో వాక్యూమ్ క్లీనర్. వెంకట్ నీ కెమెరాకి యూజ్ చేసే లెన్స్ క్లీనర్ తీసుకురా. యూ మీన్ బ్లోవర్? యా యా. ఓకే పాని, ఇదిగో బ్లోవర్. గుడ్. ఈ ప్రెషర్ గేజ్ ని వాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి. ఓకే. ఇది రెడీ. స్విచ్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ని, కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చెయ్యి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చెయ్యి. లవ్ యు పని వెంకట్. ఇప్పుడు ఆన్ చెయ్యి. సరే. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే వెంకట్. ఆంజీ ఓకే. కమ్ ఆన్ శ్వేత, పుష్ చేయి. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. కమ్ ఆన్ శ్వేత, పుష్. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ చేద్దాం. వెంకట్ ఆఫ్ చెయ్యి. ఆఫ్.
క్లిప్స్ పెట్టి బొడ్డు తండ్రి కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు, సిజర్స్ తీసుకురా. చూసి జాగ్రత్త సెంటర్లో. రియా బిడ్డెందుకని ఏడవడం లేదు? చూడరా పని బిడ్డ వీపుని నెమరు. లేదు కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. బాబులో ఏ చలనము లేదు. బాధపడకు శ్వేత, పోలీసు వెళ్ళి చెప్పు, పోలీసు వెళ్ళి చెప్పు. తన్నాడు ఏంటి బాబు? తన్నాడు పోలీసు వెళ్ళను, పోలీసు వెళ్ళి 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 పోలీసు వెళ్ళి.